బండి గురించి టాపిక్ ఇద్దాం. ఇది మన బండి ఆర్సీ 125 కేటీఎం. దీనికి వచ్చేసి ఎక్కడ ఉన్నా అంటే ఎల్బీ నగర్ చివరి స్థల. ఇక తెలిసినన్న అని కాదు, ఓకే కండిషన్లో ఉన్న బండి. ఏడో తేదీ మనం కొనాలి బండి. ఏ ఎట్లన్నట్లా ఇది అయితే కొనేసిన సెకండ్ హ్యాండ్లోనే. షోరూమ్ అయితే ఏం కాదు, షోరూమ్ అని పేరు మన సెకండ్ హ్యాండ్లో కొనేసిన బండి. మాత్రం కిరాకు ఉందనుకో, ఏ నడుపుతుంటే ఇట్లాంటి బండిని నడుపుతుంటే ఒక వచ్చే ఫీలింగ్ వేరే రేం వేరే. అది అట్లా నడుపుతుంటే అరే అమ్మ ఎట్లుంటుంది. ఇక మీరు తీసుకోండి, మ్యాక్సిమం ఇప్పుడు ఇచ్చే ఉంటుంది. ఇట్లాంటి బండి కొనాలంటే ఇక ఇంట్లో ఒప్పుకో, ఇట్లా గొడవలు. ఎందుకు అంత పెద్ద బండి ఎందుకు? వేరే కొనుక్కో. నాకు మ్యాక్సిమం మా ఫ్యామిలీలో అందరు బుల్లెట్ కొనుక్కో, బుల్లెట్ కొనుక్కో కానీ ఆల్మోస్ట్ అది బుల్లెట్టే అన్నారు. కానీ ఇక నాకు నాకు బుల్లెట్ పెద్దగా నచ్చలేదు. ఎందుకంటే అది డ్రీమ్ బండి కాబట్టి అది నాకు నచ్చలే అనుకోలేదు. కానీ అది కూడా ఓకే, అది కూడా బెస్టే. బట్ నాకు ఇది డ్రీమ్. అందుకే షోరూమ్ అయినా సెకండ్ అయినా ఇదే కొందామని మేము ఫిక్స్ అయినా ఇదే కొనేసిన. ఇదొద్దు అంత పెద్ద బండి. ఇది మ్యాక్సిమం ఇది సీట్ చూసి భయపడతారు. మ్యాక్సిమం ఎవరైనా భయపడతారు అనుకో. ఇదే కొనాలి. ఇక నేను ఇదే ఎందుకు ఉన్నా అంటే మా ఇంట్లో ఇంకో బండి ఉంది, సైన్ సైన్ బండి ఉంది, ఇంకోటి చిన్న బండి ఉంది. ఇక ఓకే డాడీ మమ్మీ అందులో వెళ్ళిపోతారు, నేను ఒక్కడిని వెళ్ళిపోయిన దీంట్లో వెళ్ళిపోతాను. ఏ కాదంటే మాకు ఇంకా ఆటోలు ఉన్నాయి, ఆటోలు మూడు ఆటోలు ఉన్నాయి. ఇంకా రెండు బావది కూడా పల్సర్ 150 ఉంది, ఇంకో సైన్ ఉంది మాది. ఇప్పుడు కొనేసిన ఇదైతే నాది. ఇంకా నేను ఎక్కడికైనా పోతే తీసుకొని పోతా. జస్ట్ ఎక్కడికైనా అంటే మరీ చిల్లర తిరగడానికి కూడా తీసుకోలేదు. జస్ట్ ఎక్కడికైనా పోతే ఏమి ఫంక్షన్స్, ఇంకా మ్యారేజ్కి ఏ ఫంక్షన్స్ అనుకో, అన్ని ఫంక్షన్స్ కింద వస్తాయి. ఏదో ఒక ఫంక్షన్ కొనుక్కో. ఫంక్షన్స్ పోతుంటే ఒక డ్రెస్ వేసుకొని అవుట్ఫిట్ కిరా తీసుకొని మెల్లగా పోతుంటే మెల్లగా పోవాలి. ఇప్పుడు ఇట్లాంటి బండి ఉన్నప్పుడు మాత్రం మెల్లగా పోవాలి. లేదు గురుకును కొట్టుకొని వెళ్ళిపోయినా అనుకో, ఇంకా దుమ్ము తప్ప నువ్వు వెళ్ళిపోయావు, నీ బండి వెళ్ళిపోయావు, ఎవరాడు అట్లా వెళ్ళిపోతున్నాను అంటాడు తప్ప. ఈయనప్పా నేను ఉన్నాడు రా, కొంటే ఉన్నాడు కానీ కిరా బండి ఉన్నాడు రా అని మెల్లగా పోతే అది నువ్వు ఎవరో వాళ్ళే తెలుస్తుంది. కొట్టుకుని వెళ్ళిపోతే ఈడబడ్డ గాలవాడు ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయింది అనుకుంటారు. అంతే తప్ప ఏం ఉండదాడా. అందుకే ఎవరైనా సరే బండి ఉన్నప్పుడు మెల్లగా పోవాలి. 10 మంది చూస్తారు, చూస్తారు ఒకటి చెప్పాలంటే నేను కొనుక్కొని వస్తుంటే బాబా బండి నడుపుకుంటూ వస్తుంది, నేను బాబా సరే నేను నడుపుకుంటూ వస్తున్నా. ఇద్దరు అమ్మాయిలు పోతుర్రు, నేను వెంకల నుంచి వస్తున్నాను మెల్లగా. బాబా బావను బండిని వీడియో తీసుకుంటా ఒక అమ్మాయి పోతుంది. నేను చూసిన ఆ పిల్ల నన్ను చూసింది, నేను చూస్తున్నాను అని నాన్ను చూసింది. నేను కూడా చూసేసరికి నవ్వింది, నన్ను చూసి నవ్వింది. ఇక నేను అడుగుదాం అనుకున్నా, ఫోటో దిగుతో వారి అడుగుదాం అనుకున్నా. కానీ ఇక అమ్మాయి ఎవరు తెలియదు మనకు, అడిగితే కూడా బాగోదు అనుకుని ఇక నేను కూడా ఏం అడగలే. ఇక ఆమె వెళ్ళిపోయింది, ఇప్పుడు ఏం చేసిందో ఇక ఆమెకే తెలియాలి. అది లైట్ ఇంకోసారి ఇలా మనిషి కంటే ఇలా పూజ చేపిస్తున్నాం. పూజ అయితే అయిపోయింది, పండుగ అయితే పూజ మొత్తం అయిపోయింది. కడుక్కొని పెట్టుకున్నా ఇట్లయితే పెట్టుకున్నా, ఇది మొత్తం ఇల్లు ఇట్లయితే పెట్టుకున్నా. ఇక పైసంగంటలు పూజకి పూజ చెప్పేదే చెప్పిద్దామని పోయినా. ఫస్ట్ రౌండ్ తిరుగుదామని ఒక 5 రౌండ్లు ఏమో వేసుకుందామని పోయినా. ఇక నేనే నడుపుతుంది, నేనే రౌండ్ కొడదామని పోతుంటే ఒక పిల్ల కార్లో వస్తుంది. ఈ కార్లో నుంచి దిగి వాళ్ళమ్మ వాళ్ళందరు దిగిర్రు, ఆమె కూడా దిగింది. ఇక నేను వస్తుంటే మెల్లగా వీడియో తీసింది, నేను ఇక హెల్మెట్ పెట్టుకున్నా, ఆమె వీడియో చూసుకోలే. తర్వాత కనిపించింది ఇక వీడియో తీసుకుంది ఏమో పాపమని. ఇక సరే పడ్డది తీయని అని నేను లైట్ తీసుకొని నేను ముందుకు కంటిన్యూ అయిపోయినా. అట్లా ఉంటుంది మనం పోతుంటే పండుగ అయినా. అందుకే ఏడుకోయినా సరే మెల్లగా పోవాలి. 10 మంది చూసరికి నువ్వు ఆ స్పీకి కొనుక్కొని వెళ్ళిపోతుంటే అమ్మాయి వీడియో తీసేది కాదు. ఇక ఆ అమ్మాయి ఈ అమ్మాయి కూడా ఈడ కూడా వీడియో తీసేది కాదు. మనం కొట్టే కొడదాం, ఓకే కొట్టు లిమిట్స్లో కొట్టు. మరి ఓవర్ స్పీడ్ పోకు, ఓవర్గా అది తెలుసుగా ఓవర్ సమాజం ఎట్లుందంటే. ఇక నువ్వు మంచి ఎంత స్పీడ్లో పోయినా నువ్వు మంచిగానే పోతావు. పక్కన కూడా ఇక ఉంటారుగా చెడు, వాళ్ళు చెడోలని ఏం కాదు, వాళ్ళు కూడా బాగానే నడుపుతారు. చెప్పలేని పరిస్థితుల్లో చెప్పలేనివి అయితే ఉంటాయి, అవన్నీ మనం పట్టించుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఇంకా మనమైతే మన బండి కొనేసాం. నా అసలు ఏం చెప్పాలో కూడా అర్థమై తెలియదు, మాటలు కూడా అసలు. బండి ఎంత 7 సంవత్సరాలు ఒకటి కాదు రెండు కాదు 7 సంవత్సరాలు అంటే ఇక అనుకోండి. ఇక 7 సంవత్సరాల నుంచి ఇక నేను అనుకున్నా ఇక మా ఫ్యామిలీ వాళ్ళు కూడా బుల్లెట్ కొనిపిస్తామని వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పారని నేను బుల్లెటే కొనుక్కున్నా. ఒక మాట బుల్లెటే కొనుక్కుంటా అనుకో, బుల్లెట్ మీద పెద్దగా ఆశలు లేవు, అది కొనుక్కుంటా ఓకే. దాన్ని పక్క ఇప్పుడు కొత్త బండి ఉన్నప్పుడు ఎవరైనా ఒక సంవత్సరం పక్క చూసుకుంటారు,
బాగా ఒక సంవత్సరం గట్టిగానే మెయింటైన్ చేస్తారు. ఓకే, ఇక నా తర్వాత అది చిరాకు వేస్తుంది. నేను అనుకున్నది ఏంది, కొన్నది ఏంది, ఏంది నా కథ అనిపిస్తుంది. ఇక తర్వాత ఇక నాకు అప్పుల మీద ఇంట్రెస్ట్ దొబ్బుతుంది, కన్ఫర్మ్గా దొబ్బుతుంది. నేను అనుకుంటున్నాను పక్క దొబ్బుతుంది, పోతుంది. ఇక నా బా ఇక తుక్కు తుక్కు అవుతుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ దొబ్బితే ఏదైనా సరే ఒక్కసారి ఇంట్రెస్ట్ పెడితే అది లైఫ్ టైం అట్లా అట్లనే ఉంటేనే అది నీ చేతిలో ఉంటుంది. కాదు అంటే ఇంట్రెస్ట్ పోయింది అనుకో, నువ్వు ఎవరిని ఎవరికో చేస్తావు. హే నేను నడుపుకుంటారా, నువ్వు నడుపుకో, వాడికి ఎట్లా నడుపుతాడో తెలుసు కదా, పక్కన ఎట్లా నడుపుతారో అందరికీ తెలిసింది. ఏం లేదు, ఎవరు బండి వాళ్ళే నడుపుకోవాలి. కండిషన్ అయితే ఓకే అని మీకు ఇచ్చి నా ఇన్నర్ ఫీలింగ్ చెప్తున్నా. ఇక నీకు నీకు ఇస్తా, ఇక నాకు ఉండే ఇలా కొట్టుకుంటుంటుంది. ఎందుకంటే ఇక బండి బండి ఇచ్చిన ఎట్లా నడుపుతుండ్రు, మెల్ల కూతుండ్రు, స్పీడ్ కొడుతుండ్రు, కింద పడితే ఏంది పరిస్థితి, అది అంతా తాటద్దు. లైక్ కావాలంటే పోదాం, నేను వస్తా నడుపుతా పోదాం, ఎంత ఏడికైనా పోదాం. అది ఓకే, ఏం చెప్పాలి ఏం చెప్పాలో అర్థం అవుతలేదు కానీ ఏదో ఒకటి చెప్తాం. ఇక మన ఇక చెప్పేది చెప్పడానికి వచ్చిన కాబట్టి చెప్పాలి. ఒక చెప్తాం మనం చూసిన ఇక హెల్మెట్ అదే ఉన్నా, హెల్మెట్ అయితే ఉన్నా దానికి ప్రైజ్ ఎంత ఎంత పడ్డది అంటే 1900 ఏమో పడ్డది, 1000 రూపాయలు తక్కువ 2000 పడ్డది. ఈ హెల్మెట్ మాత్రం జబర్దస్త్ ఉంది, నెక్స్ట్ వీడియోలో చూపిస్తా చెప్తా, దాని గురించి కూడా చెప్తా. ఈరోజు ఇప్పుడు ఈరోజు అంటే మన కవర్ వచ్చింది, బండి కవర్ వచ్చింది, ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తా. వీడియో తీసుకుని ఆల్రెడీ బండి కవర్ది వేసింది తీసింది అన్నీ తీసుకున్నా, పక్కన పెట్టినా వీడియో తీద్దామని, బండిని చూపిద్దామని వీడియో కోసమని దాన్ని పక్కన పెట్టేసిన. ఇది మన బండి బండి వీడియో కూడా మస్తు ఉంది, ఒకటి బ్యాలెన్స్ ఉండిపోయింది. నాకు ఏంటంటే ఒక కెమెరా కొనాలి, కెమెరా కొనాలంటే కొద్దిగా పైసలు అవసరం ఉంది. ఇవ్వని ఇవ్వని అడగమని ఇవ్వమని ఏం అంటలేను, మా ఫ్యామిలీ కూడా ఇయ్యరు, అది నాకు ఎట్లా తెలుసు. బండి నచ్చింది ఎక్కువ, నేనే ఎట్లా కింద మీద పడి నేనే సంపాదించుకోవాలి కాబట్టి ఇట్లా తోచక ఇక జస్ట్ వీడియో తీస్తున్నా. మీకు నచ్చితే సపోర్ట్ చేయండి, మీ ఇంట్లో ఒక్కడని సపోర్ట్ చేయండి.